వరుసగా టార్గెట్ రాజకీయాలు నడుస్తున్నాయా ఆంధ్రప్రదేశ్లో అంటే ఒక్కొక్క సందర్భంలో ఖచ్చితంగా అవుననే చెప్తున్నా రాజకీయ విశ్లేషకులు అయితే అవి ముదురు పాకాన పడుతున్నాడు రోజు రోజుకి తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్సిపి కాస్త వైఎస్ఆర్సిపి వర్సెస్ భారతీయ జనతా పార్టీ అనే రేంజ్కి వెళ్ళిపోవడం అలాగని చెప్పి టీడీపీ కూడా ఎక్కడా తక్కకుండా పూర్తిగా వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూ రాజకీయాలు నడిపించడం అయితే ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఆయన ఢిల్లీ వెళ్ళొచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు ఎటువంటి అగ్రెసివ్నెస్ చూపిస్తారు అని అనుకుంటున్న టైంలో పెద్దగా విమర్శలు అయితే చేయొద్దు తెలుగుదేశం పార్టీ మీద అంటే ప్రజల సంక్షేమం కోసం ప్రజల క్షేమం కోసం ఆయన పది ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పారదర్శకంగా ప్రజలకు అందుతున్నాయో లేదో చూడాలి మెయిన్ పాయింట్ అది తర్వాత రాజకీయ విమర్శలకు ప్రాధాన్యత ఇద్దాంలే ఎన్నికల సంబంధించిన హామీలు ముందు నిలబెట్టుకోవాలి అనేదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్యంగా పెట్టుకున్నారంట మధ్య మధ్యలో చంద్రబాబు ఆయన పాలనని డిస్టర్బ్ చేస్తున్న ప్రయత్నం చేసినా సరే పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చిరునవ్వుతో మాత్రమే విమర్శలు తిప్పికొడుతూ ప్రజల చేతే సమాధానాలు చెప్పించాలి అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంట అదే విషయాన్ని కొంతమంది నేతలకు కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఎందుకంటే ఒక పక్క ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారం విషయంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం అనేది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ సైతం వెళ్ళొచ్చారు అనేది అంటే దాని మీద ఎటువంటి స్పందన వస్తుంది ఎలా ఉండబోతే భవిష్యత్ పరిణామాలు అనేది పక్కన పెడితే మళ్ళీ విచారణ సాగుతుందా లేదా కోర్టు ఏం చెబుతుంది ఏంటి ప్లాన్లు ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు గారు విమర్శలు ఆగవు అలాగే వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు కూడా ఆపరు కాకపోతే చంద్రబాబు గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కోర్టుకి వెళ్ళి వెనక్కి తీసుకోవాలి అని చెప్తున్నారు ఆ కేసుల్ని కోర్టు తీర్పును కూడా వెనక్కి తీసుకోవాలి అంటే నిజాయితీ నిరూపించుకోవడానికి ఇదో చక్కని అవకాశం అనేది కొంతమంది చెబుతున్నమాట భూ భూకుంభకోణాలు చేయకపోతే విచారణ జరపనివ్వండి అనేది ఒకవేళ నిజంగా జరగకపోతే సిబిఐ విచారణ చేస్తే తప్పేంటి అలా చేయించుకొని అప్పుడు తమ సచీత సచీలతను నిరూపించుకోవాలి కానీ అడ్డుకుని కాదు కదా అనేది వైసీపీ నేతలు చెప్తున్నమాట ఇప్పుడు టీడీపీ నిజాయితీ అనేది ఇప్పుడు ప్రజలే ప్రశ్నిస్తున్న పరిస్థితి వచ్చింది నిజంగా ఎందుకు అడ్డుకుంటున్నారు ఎందుకు ఏసీబీ విచారణ వద్దంటున్నారు వద్దని కోరుకుంటున్నారు అంత సచ్చీలైతే చేయించుకోవచ్చు కదా విచారణ చేయించుకొని అప్పుడు తమ సచీలతను చూపించవచ్చు కదా అని ప్రజల నుంచే ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో ప్రజలే చూసుకుంటారు తెలుగుదేశం పార్టీ సంబంధించి ప్రజలే ప్రశ్నిస్తారు ఆ పార్టీని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఏదైనా విమర్శలు సూటిగా చేస్తే నవ్వుతూ సమాధానం చెప్పండి అనే ఉద్దేశంలో వచ్చేసిందంటే వైసీపీ పార్టీ మరి దీని వెనకాల అసలు విషయం ఏంటి అనేది చూడాలి ఇప్పుడు తాజాగా కొడాలి నాని గారు చేస్తున్న వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్గా మారుతున్నాయి కాబట్టి ప్రజా కోర్టులో చంద్రబాబు గారికి శిక్ష పడుతుంది అనేది ఇప్పుడు వైసీపీ నేతలలో కొంతమందిలో మొదలైన ఒక ఆలోచన అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా కీలక నేతలతో చర్చించారంటే ఎందుకంటే అనవసరంగా ఓవర్గా రియాక్ట్ అయిపోయి విమర్శలు చేసేసి అవతల వాళ్ళకి సింపతి తెచ్చిపెట్టే ప్రయత్నం చేయొద్దు అనే ఒక హితబోధ అయితే చేశారు ఢిల్లీ వెళ్ళి వెళ్ళొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు ఒక వర్గం చేస్తున్న ప్రచారం చూడాలి ఇదంతవరకు వాస్తవం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి